డాక్టర్ గారు, నా పేరు దినేష్. నా వయసు 28 సంవత్సరాలు. నా కుడి కన్ను తెల్లగుడ్డ మీద నరం ఊపినట్టుగా ఎర్రగా తయారైంది. దీనివల్ల అప్పుడప్పుడు మంటగా కూడా ఉంది. ఇలా అవడానికి కారణాలు ఏమై ఉంటాయి? దీనికి నేను ఎలాంటి చికిత్స తీసుకోవాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. దినేష్ గారు, మీ కన్ను గుడ్డులో పైన రెప్ప మీద ఎర్రగా ఉందని చెప్తున్నారు, అది ఉబ్బిందని కూడా అంటున్నారు. సో ఇది జనరల్గా మనము ఒకసారి ఎగ్జామిన్ చేయాల్సి వస్తుందండి. మీరు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామిన్ చేయించుకుంటే కనుక అది చూసి అది ఏమైనా టెరీజమా, టెరీజమ అంటే కంట్లో మన తెల్లగుడ్డు పైన ఒక పొరలాగా డెవలప్ అయ్యి అది మధ్య మధ్యలో ఇన్ఫ్లేమ్ అవుతూ ఉంటుందండి, అంటే వాయడం జరుగుతుంది. సో దానికి తగ్గ మెడిసిన్స్ వాడి తర్వాత అది వాపు తగ్గినాక సర్జరీ చేయడం జరుగుతుంది. సో అది ఇన్ఫ్లేమ్ టెరీజమ్ అంటాము, లేదా ఒక్కొక్కసారి పింగిక్యులా అని కూడా అంటామండి. కంట్లో చూస్తాము తెల్లగుడ్డుకి నల్లగుడ్డుకి మధ్య జంక్షన్ దగ్గర పింగిక్యులా అనే సమస్య, దానివల్ల కూడా అది మధ్య మధ్యలో వాస్తుంది. వాచినప్పుడు దాన్ని మనం పింగిక్యులైటిస్ అంటాము. దానికి కూడా మీరు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక అది చూసి దాని తగ్గట్టు డ్రాప్స్ ఇవ్వడం జరుగుతుంది. అది ఏ డ్రాప్స్ వాడితే అది తగ్గుతుందో ఆ డ్రాప్స్ వాళ్ళు రాసిస్తారు. ఒకసారి ఎగ్జామిన్ చేశాక స్లీంటా కండిషన్ అని చూశాక అప్పుడు మీకున్న దానివల్ల వచ్చే మంట కానీ కళ్ళు ఎర్రబడ్డం కానీ ఇవన్నీ ఆ సమస్య అనేది తగ్గుతుందండి.